टेंथ फलितालो अधम स्थानानि साधिंची नंद्याल जिल्ला परवु तीसेशारु विद्याशाख अधिकारुलु 26 जिल्लाल फलितालो अति तक्कुवगा 60.39% वच्चिंदी। ఈ ఫలితాలపై సీరియస్ గా స్పందించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీ జిలాని సామున్. ఇక వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించారైన. జిల్లాలోని మొత్తం 444 స్కూళ్ళల్లో 22457 మంది విద్యార్థులు 10th పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 11606 మంది బాలురు, 10851 మంది బాలికలు ఉన్నారు. 6669 మంది బాలురు, 6893 మంది బాలికలు, మొత్తం 13562 మంది పాస్ అయి రాష్ట్రంలో అతి తక్కువగా 60.39% వచ్చింది. గతంలో అబుక్లో జరిగిన మాస్ కాపింగ్ వల్ల ఈ ఏడాది పరీక్షలను కఠినంగా నిర్వహించడం వల్ల ఫలితాలు తగ్గాయన్నారు విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ గోపాల్. పాస్ కాని విద్యార్థులు నిరాశ పడకుండా సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారైన. 10th ఫలితాలపై సీరియస్ గా స్పందించారు కలెక్టర్ డాక్టర్ మనజీ జిలాని సామున్. ఫలితాలు వెల్లడి కాగానే ఆయన డీఈఓ అనురాధను పిలిపించి వివరణ కోరారు. ప్రతి స్కూల్ నుండి వివరాలు అందజేయాలని ఆదేశించారు ఆయన. ఈరోజు విడుదల చేసిన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శాతం 72.26% ఉత్తీర్ణులైనారు. అందులో జిల్లాల వారీగా చూస్తే మన నంద్యాల ఆఖరి స్థానంలో ఉంది 60.39%తో. అందులో బాలురు ఉత్తీర్ణ శాతం 57.46, బాలికలు 63.52, మొత్తం జిల్లా శాతం 60.39. మరి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూన్ 2 నుంచి ప్రారంభిస్తారు. ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేదానికి 7వ తేదీ నుంచి, ఈ నెల 7 నుంచి పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే రీకౌంటింగ్ కోసం, రీకౌంటింగ్ చేసుకోవాలంటే 500 రూపాయలు చలాన కట్టి, సబ్జెక్ట్కి 500 చొప్పున చలాన కట్టి రీకౌంటింగ్ చేసుకోవచ్చు. లేదు స్క్రిప్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే 1000 రూపాయలు చలాన కడితే ఆన్సర్ స్క్రిప్ట్ కూడా వెరిఫికేషన్కి జెరాక్స్ కాపీ ఇస్తారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి నిరుత్సాహపడకుండా ఉన్న తక్కువ సమయంలో మళ్ళీ పరీక్షలకి తయారయ్యి సప్లిమెంటరీలో పరీక్షలు రాసి ఉత్తీర్ణ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు గోపాల్, అసిస్టెంట్ కమిషనర్ ఇన్ఛార్జ్. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే